मार्च 7వ तारीखन प्रभुत्वं जीवो नंबर 13 द्वारा सिनेमा थियेटर्ललो ये चोट्ला ये प्रदेशाल्लो ये सिनेमा हाल्लो रेट्लु एला उंडाली एलांटि अंशालन्नी कूडा फिक्स चेस्तू अंटे रेट्ल्नि एंट्री टिकेट रेट्नि फिक्स चेस्तू అన్నిటిని కూడా జీవోలో పొందుపరచడం జరిగింది అలాగే దానిలో భాగంగా సినిమా హీరో గారు అలాగే డైరెక్టర్ గారు అలాగే హీరోయిన్ గారు ముగ్గురి రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి 100 కోట్లు పైచీలకైతే గనక దాన్ని పరిశీలించి తద్వారా దానికి అదనంగా ఎంత టికెట్ రేట్ వసూలు చేసుకోవచ్చు అంటే మావల్ జీవో 13 ప్రకారం ఉన్నటువంటి రేట్ల మీద ఎంత అదనంగా వసూలు చేసుకోవచ్చు అనే దాని మీద ఆ జీవోలోనే కూడా పొందుపరచడం జరిగింది దానిలో భాగంగా రాజమౌళి గారు డైరెక్టర్ గా త్రిబులార్ అనే సినిమా దానికి దాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ రావడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రకారం వారు జీఎస్టీ కాకుండా 336 కోట్ల రూపాయలు హీరోలు డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి ఖర్చు అయ్యిందని చెప్పని వారు వివరాలన్నింటిని కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది దాని మీద జీఎస్టీ డిపార్ట్మెంట్ గాని అలాగే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గాని హోమ్ సెక్రటరీ గారు గాని వీరందరూ కూడా దాన్ని స్క్రూటిని చేస్తున్నారు తొందరలోనే అది ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత దానికి ఎంత అదనంగా రేట్ ఇవ్వొచ్చు ఏట్ ఇస్తే సమంజసంగా ఉంటుంది వారు నిర్మాణం చేసినటువంటి వ్యయానికి అని చెప్పని ప్రభుత్వం చూసి తొందరలోనే దానికి కావాల్సినటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరుగుతుంది అలాగే అంటే దాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ప్రజల మీద భారం అయ్యే పరిస్థితి లేకుండా అది నిర్మాణ వ్యయం విపరీతంగా ఉన్నప్పటికీ కూడా అంటే సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో మొత్తం డబ్బులన్నీ కూడా వసూలయ్యి చేసేటువంటి ఆలోచనలో సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి ఉంటారు కానీ ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే మొదటి 3 రోజుల్లో 4 రోజుల్లో డబ్బులు వసూలు చేయాలంటే చాలా ఎక్కువ రేట్ ప్రజల దగ్గర వసూలు చేసేటువంటి సౌలభ్యం ఉంటేనే అట్లాంటి జరుగుతాయి కాబట్టి అలా ప్రజల్ని ఎక్కువ రేటుకి సినిమా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకునే వసూలు చేసే అవకాశం లేకుండా ప్రజలకు భారం కాకుండా సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండాటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచనల ప్రభుత్వం ఉంది కాబట్టి తొందరలోనే ఆ త్రిబులార్ అప్లికేషన్ ని స్క్రూటినీ చేసి దానికి అదనంగా ఎంత ఇవ్వటం అనేది ప్రభుత్వం తొందరలోనే జీవో ఇస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను మొదటి 10 రోజులు కదండి ప్రభుత్వం జీవోలోనే మన 7వ తారీఖు ఇచ్చిన జీవోలోనే మొదటి 10 రోజుల వరకు అని ఇచ్చాం కేస్ బై కేస్ కదండి అంటే ఎవరు 100 ఖర్చు పెట్టారు 100 దాటి ఖర్చు పెట్టారు అంతా కూడా జీఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్క్రూటిని చేస్తారు కదండి చేసిన తర్వాత మాత్రమే కదా అది వీళ్ళు చెప్పింది కరెక్టే ఇంత అయింది అని చెప్పింది వాళ్ళు స్క్రూటిని చేసి వాళ్ళందరూ ఓకే చెప్పినన్ని ఎంత లేకపోతే ఇంత కాదు ఇంత చేశారు అనేది వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఇచ్చినట్టు కమిటీ ఉంది ఆ కమిటీ కూడా అఫీషియల్గా మనం జీవోలోనే పొందుపరచాం ఆ రూల్స్లో పొందుపరచాం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగా వచ్చినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ ప్రకారం ఉన్న కమిటీ ఏర్పాటైంది హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ స్క్రూటిని చేసి ఇచ్చిన రిపోర్ట్ని ఆధార బేస్ చేసుకుని వాటి ఆధారంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది
अंत इपटे जीवो वेपड़के षूटिंग पूर्ति चेसकाल की अभी कष्टी षूटिंग पूर्तई सिम रिज रेडी रिज अवक रिज रेडी उोट मत दी प्रभुत् एग्जिबिशन का जीवो ఆన్లైన్ టికెట్ ఆర్ఎఫ్పి కాల్ చేశామని టెండర్ సైని టెండర్లో రెండు కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పని ఏపీటిఎస్ అధికారులు చెప్పారు ఎండి గారు ఒకసారి అది ఎవాల్యుయేట్ చేసి మా డిపార్ట్మెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సింగిల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మాకు ఫైనల్ ఏజెన్సీని ఫిక్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమా హాల్లో మేబీ ఇదంతా కూడా బై మే అంటే తొందరగా చేయాలనుకుంటున్నాం కుదిరితే ఏప్రిల్ లేకపోతే మే లోపు అయితే ఏప్రిల్ లేకపోతే మే లోపు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దాని కమిటీ ఉంది కమిటీ ప్రభుత్వం వారి ఖర్చు పెట్టిన ఖర్చును బట్టి ప్రజలకు భారం పడకుండా మరీ ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలకు మరీ ఇంత రేటా అనే పరిస్థితి లేకుండా మనం చూసాం గతంలో వచ్చిన సినిమాలకి అమ్మో ఇంత రేటా అని క్రేజ్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు అంటే కొన్నారని చెప్పని అది సక్రమం అని చెప్పలేం కదా అంటే ఆ సినిమా కొన్నారు కదా అంటే కొన్న ప్రతిదీ ప్రజలు డబ్బులు పెట్టి కొన్న ప్రతిదీ అది సక్రమం అని చెప్పలేం కదా అందుకోసం అని చెప్పని ప్రజలకి భారం కాకుండా అట్లాంటి సినిమా కూడా మంచి సినిమాలు ఎంకరేజ్ అంటే వారిని కూడా భుజం తట్టాకి మంచి సినిమాలు తీయటాకి భుజం తట్టాలి కాబట్టి రెండు మధ్య మార్గంగా ఉంటుంది లేదు క్లారిటీ ఇచ్చా క్లారిటీ ఇచ్చామండి అందరు జాయింట్ కలెక్టర్లకి ఐదు షోలు అనేది ప్రతిరోజు థియేటర్లో ఐదు షోలు ప్రదర్శించవచ్చు కానీ ఐదు షోలు ప్రదర్శించేటప్పుడు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ రోజు చిన్న సినిమా కనుక డేట్ ఇస్తే కనుక రిలీజ్ చేస్తున్నామని ఖచ్చితంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఒక షో చిన్న సినిమాకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చిన్న సినిమా అంటే 20 కోట్లలో బడ్జెట్ ఉన్నది ప్రతి చిన్న సినిమా కింద లెక్క రేపు అంటే కొత్తగా స్టార్ట్ చేసేయన్ని కూడా ఏపీలో 20% షూటింగ్ చేయాలి లేదండి అది సబ్సిడీ అనేది ఉండదండి అదే లైసెన్స్లు అంటే తీసుకుంటా షూటింగ్ కావాల్సిన పర్మిషన్లన్నీ కూడా సింగిల్ విండోలో ఫ్రీగా ఇస్తున్నామండి మన తెలంగాణలో కానీ మిగతా కానీ ఎక్కడైనా కానీ నార్త్లో కానీ ఫీజులు తీసుకుంటారు వితౌట్ ఫీజెస్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పర్మిషన్ ఇస్తున్నామండి